అరుణ్ జైట్లీ ఈసారి మంత్రి పదవికి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. అనారోగ్యం దృష్ట్యా తనకు ఎలాంటి పదవులు వద్దు అని ప్రధాని మోడీకి అరుణ్ జైట్లీ లేఖ రాశారు. తనకు ఆరోగ్యం బాగాలేదని, కోలుకోవటానికి సమయం పడుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. అందుకే తాను ఈసారి మంత్రి పదవి కోరుకోవటం లేదని జైట్లీ అన్నారు. అరుణ్ జైట్లీ ఈసారి మంత్రి పదవికి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. అనారోగ్యం దృష్ట్యా తనకు ఎలాంటి పదవులు వద్దు అని ప్రధాని మోడీకి అరుణ్ జైట్లీ లేఖ రాశారు. తనకు ఆరోగ్యం బాగాలేదని, కోలుకోవటానికి సమయం పడుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. అందుకే తాను ఈసారి మంత్రి పదవి కోరుకోవటం లేదన్నారు జైట్లీ. అరుణ్ జైట్లీ ఈసారి మంత్రి పదవికి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. అనారోగ్యం దృష్ట్యా తనకు ఎలాంటి పదవులు వద్దు అని ప్రధాని మోడీకి అరుణ్ జైట్లీ లేఖ రాశారు. తనకు ఆరోగ్యం బాగాలేదని, కోలుకోవటానికి సమయం పడుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. అందుకే తాను ఈసారి మంత్రి పదవి కోరుకోవటం లేదని జైట్లీ అన్నారు. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ అడిగి తెలుసుకుందాం. అరుణ, అరుణ్ జైట్లీ లేఖ పూర్తి సారాంశం ఏంటి? అరుణ్ జైట్లీ ఆరోగ్యం కొంతకాలంగా బాగాలేదు, దాని వలన ఆయన ప్రభుత్వంలో భాగస్వామి కానని విషయాన్ని ఇదివరకే పార్టీ ఫోరమ్స్ లో తెలియజేశారు. ఈసారి ఆయన ప్రభుత్వానికి కూడా, అంటే స్వయంగా ప్రధానమంత్రి మోదీకే ఆయన లేఖ రాశారు. తాను ప్రభుత్వ అంటే ఎటువంటి మంత్రి పదవులు తీసుకోవటానికి, మంత్రి పదవులు ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి తాను సుముఖంగా లేననే విషయాన్ని ఆయన తెలియజేయడం జరిగింది. గత కొంతకాలంగా ఆయన హెల్త్ రీజన్స్ మీద, ఆరోగ్యపరమైన కారణాల వలన ఇంటికే పరిమితమై ఉన్నారు. ఇంటి నుంచే ఆయన చాలా వరకు విధులు నిర్వర్తించిన పరిస్థితి కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫైనాన్స్ మినిస్టర్ గా కూడా గత సెషన్ లో ఆయన పనిచేయలేకపోయారు. ఇంటి నుంచే కూడా కార్యక్రమాలన్నీ నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ఆయన తాను పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించడానికి ఇబ్బంది ఉన్న నేపథ్యంలో తాను ప్రభుత్వ మంత్రి పదవులను నిర్వర్తించడానికి సిద్ధంగా లేనని తెలియజేస్తూ ప్రధానమంత్రికి లేఖ పంపించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అరుణా.